పెద్దపల్లి పట్టణంలోని శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయంలో నాభిశిల శ్రీదేవి భూదేవి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు కొలిపాక నర్సయ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలలో అధిక సంఖ్యలో భక్తులు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పెద్దపల్లి పట్టణంలోని తెలుగువాడలో గల శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయంలో నాభిశిల బొడ్రాయి శ్రీదేవి భూదేవి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాలు, మంగళ హారతులతో నాభిశిల శ్రీదేవి భూదేవి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలలో భాగంగా మంగళవారం సాయంత్రం కుంకుమ పూజలు, హోమం, యంత్ర జపం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే బుధవారం కలశ గణపతి పూజ, పుణ్యాహవచనం, గర్తన్యాసం, రత్నన్యాసం, బీజన్యాసం, ధాతున్యాసం, యంత్రస్థాపన, ప్రాణ ప్రతిష్టాపనము, కలన్యాసం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నాభిశిల శ్రీదేవి భూదేవి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. అలాగే పూర్ణాహుతి, ప్రథమ హారతి, ప్రథమ దర్శ, మహాదాశీర్వచనము తదితర కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మహిళలు మంగళ హారతులతో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు కొలిపాక నర్సయ్య, మున్సిపల్ కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ మాట్లాడుతూ పెద్దపల్లి శ్రీ పెద్దమ్మ దేవాలయంలో నాభిశిల శ్రీదేవి భూదేవి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. అమ్మవార్ల ఆశీస్సులతో పెద్దపల్లి తెనుగువాడ మరియు 17-18 వార్డుల ప్రజలు, పట్టణ ప్రజలు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ బుద్రాయి భూలక్ష్మి మహాలక్ష్మి ముక్కడం అందరూ సంతోషంగా చల్ల ఉండాలని ప్రార్థనిస్తున్నాం. కుల సంఘాల అందరికీ, ఇతర కులస్తులకు అందరూ, పెద్దపల్లి పట్టణ ప్రజలకు అందరూ చల్ల ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి ఈరోజు పెద్దపల్లి పట్టణంలోని 17వ వార్డు 17వ వార్డు పరిధిలో తెనుగువాడ మరి దేవ తెనుగువాడ ముదిరాజు కులస్తుల దైవానటువంటి శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయంలో ఈరోజు అభిశిల బొడ్రాయి ఆ మహాతల్లి నెలకొల్పడం జరిగింది. మరి ఈ బొడ్రాయి మహాతల్లిని నెలకొల్పడం వల్ల ఈ పెద్దపల్లి పట్టణ ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో పాటు శాంతి సౌరభ్యాలతోటి ఎల్లవేళ అందరూ అష్ట ఐశ్వర్యాలతోటి ఐరారోగ్యాలతోటి అందరినీ ఆ తల్లి చల్లగా దీవించాలని చెప్పేసి ఆ తల్లిని వేడుకుంటూ మరి మా తల్లి యొక్క ఆశీస్సులు మా పెద్దపల్లి పట్టణ ప్రజలతో పాటు తెనుగువాడ ప్రజలపైన అలాగే 17వ వార్డు ప్రజలపైన ఎల్లప్పుడు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతు ఆ తల్లిని వేడుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కొలిపాక సంధ్య చిరంజీవి, భూతగడ్డ సంపత్, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం డైరెక్టర్లు, ముదిరాజ సంఘం నాయకులు కొలిపాక సంపత్, మౌటం నరసింగం, భూతగడ్డ శ్రీనివాస్, భూతగడ్డ సారయ్య, భూతగడ్డ నరసింగం, భూతగడ్డ తిరుపతి, మౌటం శంకర్, మౌటం ఆశాలు, బంగ్లా రాజేశం, గట్టయ్య, వేల్పుల సంపత్, ముత్యాల సాగర్, బుజ్జరాజు, కొలిపాక సతీష్, రిషి, కొలిపాక శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు. అలాగే పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ నాభిశిల శ్రీదేవి భూదేవి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలను ఘనంగా నిర్వహించిన మున్సిపల్ కౌన్సిలర్లు కొలిపాక శ్రీనివాస్, కొలిపాక సంధ్య చిరంజీవి, మత్స్య సహకార సంఘం అధ్యక్షులు ముదిరాజు సోదరులకు ధన్యవాదాలు తెలిపారు. అమ్మవార్ల ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నారు. పెద్ద ఎత్తున ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పాల్గొని శ్రీలక్ష్మి భూలక్ష్మి సైత బుడ్రాయికి బోనాలు సమర్పించి అట్లాగే గొప్పగా ఉత్సవం నిర్వహించుకొని ఆ గ్రామదేవతలను ఈ ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని వేడుకోవటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దగా నిర్వహించినటువంటి మరి కొలిపాక నర్సయ్య గారికి, వారి కుమారులకు శ్రీనివాస్ మరియు చిరంజీవి సంపత్ గారులకు, డైరెక్టర్లకు, ఈ ప్రాంత పెద్ద మనుషులందరికీ ప్రత్యేకంగా మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ అమ్మవార్లు వీరందరినీ చల్లగా కాచి కాపాడాలని, వారందరికీ ఆరోగ్యాన్ని ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వాలని
మంచి పేరు ప్రతిష్టలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ అది కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి శ్రీ నర్సయ్య గారికి మరియు చిరంజీవి శ్రీనివాస్ గారికి సంపద గారికి డైరెక్టర్ అందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మరి ఇక్కడ పెద్దమ్మ గుడి కూడా చాలా విశాలమైన ప్రాంతంలో మరి పూర్తి స్థాయిలో శ్రీ పొలిపాక నర్సయ్య గారి కుమారులు మరి ఇక్కడ నిర్మాణం చేసి వారి కులదేవతను గొప్పగా ప్రతిష్ఠించుకొని అలాగే పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యేలు చింతకుంట విజయరామనారావు గుజ్జల రామకృష్ణారెడ్డి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పెద్దపల్లి పట్టణంలోని తెనుగువాడలో గల శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయంలో జరిగిన నాభిశిల శ్రీదేవి భూదేవి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంపై ఇప్పుడు ఒక దృశ్య మాలిక. తొలి కోడి కూసింది తెల తెల్ల వారింది, తొలి పొద్దు పొడిసింది మా పల్లెలో, ఆకాశం మెరిసింది నేలమ్మ మురిసింది, ఆనందం విరిసింది మా గుండెల్లో, బొడ్రాయి తల్లి బోనాలు ఎత్తి ఊరంతా జరింది ఒకటే చోట, సబ్బండ జాతి సంతూరుకొచ్చి సోపతులే గడుతుంటే కనుల పంటరా. ఇంగిలో తేలానా అనురాగం పొంగాలా అభిమానం నిండాలా, డప్పుల్లో ధన ధన మోగాలా, నా పల్లె పడుచులు స్టెప్పేస్తే తద్దా నిండాలా, ఎత్తున సంబరమాడాలా, బోనాలే దండిగా తీయాలా, ఆడబిడ్డలే అచ్చంగా హాయిగా నవ్వాలా. అభిషేకం జరగాల ఆమేఘం కరగాల, గడప గడపన గండం కలగాల, పరమేశ్వరి మము చల్లగా చూడాల, మా పల్లె తల్లి ఒడిలో ఆపై వెచ్చగ వదగాల, డప్పుల్లో ధన ధన మోగాల, నా పల్లె పడుచులు స్టెప్పేస్తే తద్దారిల్లాల, సిటికేస్తే సింధూరు వెయ్యాల, నా పల్లె జనులు.